Dear students, good afternoon one and all. Welcome to my lecture 11. The topic of the lecture is evaluation of DBMS. In my last lecture, we have discussed about objectives of DBMS. Today, evaluation of DBMS, right? Evaluation, the meaning of evaluation is development of DBMS, right? Then coming to the topic, nowadays we are having two most important databases. What are those two most important databases? Means OODBMS, ORDBMS. The complete abbreviation of OODBMS is Object Oriented Database Management System. And coming to the ORDBMS, the abbreviation is Object Relational Database Management System. Right? Aithe DBMS anedi ela develop kabadindi meeku daniki sambandhinchina data manage cheyadaniki sambandhinchina DBMS ki mundu deen dwara data manage cheyadam jarigindi ledha database management systems anevi softwares anevi ee data models ni base cheskuni మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ డెవలప్ కాబడ్డాయో ఇప్పుడు చూద్దాం రైట్ అయితే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కన్నా ముందు మనం చెప్పుకున్నాము డేటా అనేది ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ని బేస్ చేసుకుని డేటా ప్రాసెస్ కాబడ్డేది అని చెప్పి కాబట్టి నెంబర్ 1 ఫ్లాట్ ఫైల్స్ వాట్ ఇస్ ది నెంబర్ 1 ఫ్లాట్ ఫైల్స్ ఫ్లాట్ ఫైల్స్ తర్వాత హైరార్చికల్ తర్వాత నెట్వర్క్ రిలేషనల్ Object-oriented Object Relational Data Warehousing web enabled or web based databases these are the different types of databases right ee databases meda base kabadi meek entante data anedi em kabadedi manage kabadedi one after another okokka dani gurinchi manam cheptunnam right then flat files తీసుకున్నట్లయితే గనుక files data అనేది files లో కెప్ చేసుకుని data ని ఏం చేయడం జరిగింది మేనేజ్ చేసుకోవడం జరిగింది మనం చెప్పుకున్నాము కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టం వలన మనకి several drawbacks వస్తున్నాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి డేటాబేసెస్ అనేవి ఏం కబడ్డాయి డెవలప్ కబడ్డాయి ఓకే అయితే 1960s లో 1960s చార్లెస్ బ్యాచ్మ్యాన్ అనే కంప్యూటర్ సైంటిస్ట్ తను జనరల్ ఎలక్ట్రిక్ లో వర్క్ చేసే ఎంప్లాయీ తనే చేయడం జరిగిందంటే ఇనీషియల్ గా ఒక ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ స్టోర్ ని
తను డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు అది ఎర్లీ 1960s లో ఎర్లీ 1960s ఇస్ నథింగ్ బట్ ఆ ఇయర్ కి సంబంధించిన స్టార్టింగ్ మంత్స్ లో తను ఏం చేయడం జరిగింది 1960s లో చార్లెస్ బ్యాచ్మెన్ అనే ఒక కంప్యూటర్ ప్రొఫెషనల్ జనరల్ ఎలక్ట్రిక్ కి సంబంధించిన ఎంప్లాయీ ఆర్గనైజేషన్ లో పనిచేసే ఎంప్లాయీ ఆయన దెన్ ఆయన ఏం చేయడం జరిగింది ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ స్టోర్ ని ఏం చేయడం జరిగింది డెవలప్ చేయడం జరిగింది ఓకే అతని యొక్క కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ లో తను చేసిన కంట్రిబ్యూషన్ కి తను చేసిన ఎఫర్ట్స్ కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తనని ఏం చేయడం జరిగింది ఆ చార్లెస్ బ్యాచ్మెన్ ని ట్యూరింగ్ అవార్డ్ తో తన్ని సత్కరించడం కూడా జరిగింది ఈ ట్యూరింగ్ అవార్డ్ అనేది ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఆస్కార్ అన్నమాట ఓకే అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ని ఎవరైతే డెవలప్ చేస్తారో అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ కి గౌరవార్థంగా ఏం చేస్తారు వాళ్ళు ట్యూరింగ్ అవార్డు తో వాళ్ళని ఏం చేస్తారు సత్కరిస్తారు అలాంటి అవార్డుని చార్లెస్ బ్యాచ్మెన్ కూడా స్వీకరించడం జరిగింది తనకి ఇవ్వడం జరిగింది ఓకే కాబట్టి మొట్టమొదటగా ఇనీషియల్ డేటాబేస్ స్టోర్ ని ఇంటిగ్రేటెడ్ స్టోర్ ని డెవలప్ చేసిన పర్సన్ ఎవరు అంటే చార్లెస్ బ్యాచ్మెన్ ద్వారా అదేం కాబడింది మొట్టమొదటగా ఒక డేటాబేస్ స్టోర్ ఏం కాబడింది డెవలప్ కాబడింది ఓకే ఎప్పుడది ఎర్లీ 1960s లో అదే ఇయర్స్ లో ఆ 1960s లోనే మీకు ఏంటంటే 1960s లోనే ఐబిఎం వాళ్ళ ద్వారా హైరార్కికల్ డేటా మోడల్ ని బేస్ చేసుకుని ఐబిఎం వాళ్ళ ద్వారా మీకు ఐఎంఎస్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక డేటాబేస్ ఏం కబడింది డెవలప్ కబడింది ఓకే ఏ డేటా మోడల్ ని బేస్ చేసుకుని హైరార్కికల్ డేటా మోడల్ ని బేస్ చేసుకుని ఆ డేటా మోడల్ ఏం కబడింది డెవలప్ కబడింది అంటే హైరార్కికల్ డేటా మోడల్ అంటే ఒక సర్టెన్ హైరార్కీని మెయింటైన్ చేస్తుంది అంటే మీన్స్ మీకేంటంటే దాంట్లో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ పేరెంట్ కి సంబంధించిన సెగ్మెంట్స్ ఉంటాయి చైల్డ్ సెగ్మెంట్స్ ఉంటాయి ఓకే ఆ చైల్డ్ సెగ్మెంట్స్ అనేవి మీకేంటంటే ఒక హైరార్కికల్ మేనర్ లో మీకు ఏం కబడతాయి అరేంజ్ కబడి ఉంటాయి ఈ హైరార్కికల్ డేటా మోడల్ గురించి మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో డేటా మోడల్స్ లో హైరార్కికల్ డేటా మోడల్ గురించి మనం తెలుసుకుంటాం ఆ హైరార్కికల్ డేటా మోడల్ ని బేస్ చేసుకునే డెవలప్ కబడిన ఒక డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఐఎంఎస్ ఏంటది ఐఎంఎస్ అంటే ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీన్ని హైరార్కికల్ డేటా మోడల్ అని కూడా మనం ఏం చేయొచ్చు కాల్ చేయొచ్చు హైరార్కికల్ డేటా మోడల్ అని కూడా మనం ఏం చేయొచ్చు దాన్ని కాల్ చేయొచ్చు దెన్ అది ఎవరి ద్వారా డెవలప్ కబడింది ఐబిఎం అనే సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ ద్వారా అదేం కబడింది మీకు డెవలప్ కబడింది అదే ఇయర్స్ లో 1960s లోనే అంటే ఎర్లీ 1960s లో కానివ్వండి లేట్ 1960s లో అంటే అర్థం ఏంటంటే లేట్ 1960s అంటే ఆ ఇయర్ కి సంబంధించిన ఎండింగ్ మంత్స్ అన్నమాట ఎర్లీ 1960s అంటే ఆ ఇయర్ కి సంబంధించిన స్టార్టింగ్ మంత్స్ అని అర్థం అన్నమాట ఓకే కాబట్టి ఆ ఎర్లీ 1960s లోనే మీకు ఏంటంటే నెట్వర్క్ డేటా మోడల్ కూడా మీకు ఏం కబడింది డెవలప్ కబడింది ఓకే అంటే నెట్వర్క్ డేటా మోడల్ మీద బేస్ కాబట్టి డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ కూడా మీకు ఏం కబడ్డాయి డెవలప్ కబడ్డాయి ఎందుకు అన్నట్టయితే హైరార్కికల్ డేటా మోడల్ అనేది మీకు ఏంటంటే మీకు ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ కన్నా అది బెటరే కానీ హైరార్కికల్ డేటా మోడల్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉండడం వలన ఆ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేయడానికి నెట్వర్క్ డేటా మోడల్ కి సంబంధించిన డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ఏం కబడ్డాయి మీకు డెవలప్ కబడ్డాయి ఆ డెవలప్ కబడిన ఆ సాఫ్ట్వేర్స్ ని కొడాసిల్ కాన్ఫరెన్స్ ఆన్ డేటా సిస్టమ్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఆ డేటాబేసెస్ ఏం చేయడం జరిగింది స్టాండర్డైజ్డ్ చేయడం జరిగింది కొడాసిల్ వాళ్ళ ద్వారా
ఆ డేటాబేసెస్ ఏం కబడ్డాయి మీకు స్టాండర్డైజ్డ్ కబడ్డాయి అంటే హైరార్కికల్ డేటా మోడల్ ఏంటంటే అన్ని అసోసియేషన్స్ ని అది ఏం చేయలేకపోయేది సపోర్ట్ చేయలేకపోయేది దట్ మీన్స్ పేరెంట్ కి చైల్డ్ కి వన్ టు మెనీ అసోసియేషన్ ని సపోర్ట్ చేయగలిగేది అలానే వన్ టు వన్ అసోసియేషన్ ని సపోర్ట్ చేయగలిగేది కానీ మెనీ టు వన్ ని సపోర్ట్ చేయలేకపోయేది కాబట్టి ఆ మెనీ టు వన్ ని కూడా సపోర్ట్ చేయగలిగేలాగా మీకేంటంటే నెట్వర్క్ డేటా మోడల్ ఒకటి డెవలప్ కాబడింది ఆ నెట్వర్క్ డేటా మోడల్ మీద బేస్ కాబడి మీకేం కబడ్డాయి డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అనేవి ఏం కబడ్డాయి మీకు డెవలప్ కబడ్డాయి ఇదంతా కూడా 1960s నుంచి 1980s వరకు మీకేంటంటే హైరార్కికల్ డేటా మోడల్ కి సంబంధించి నెట్వర్క్ డేటా మోడల్ కి సంబంధించి ఏ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అయితే డెవలప్ కబడ్డాయో ఆ డెవలప్ కాబడిన ఆ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసుకుంటూ డేటా అనేది ఏం చేయబడేది మేనేజ్ చేయబడేది డేటా అనేది ఏం చేయబడేది మేనేజ్ చేయబడేది అయితే హైరార్కికల్ డేటా మోడల్ కానివ్వండి నెట్వర్క్ డేటా మోడల్ కానివ్వండి ఈ రెండు కూడా మనకి ఏంటంటే రెండు కూడా మనకి కొన్ని కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్స్ లో ఆ రెండు కూడా ఏం కాబడ్డాయి ఫెయిల్ కాబడ్డాయి కాబట్టి నెక్స్ట్ ఏ డేటా మోడల్ వచ్చిందంటే రిలేషనల్ డేటా మోడల్ రావడం జరిగింది నెక్స్ట్ ఏ డేటా మోడల్ వచ్చిందండి రిలేషనల్ డేటా మోడల్ వచ్చింది అయితే ఆ రిలేషనల్ డేటా మోడల్ ఏంటంటే డేటా అనేది టేబుల్స్ లో కెప్ట్ చేసుకున్నట్టయితే గనక మనకి డేటా ఇండిపెండెన్స్ వస్తుందని స్ట్రక్చర్ ఇండిపెండెన్స్ వస్తుందని ఆ రిలేషనల్ డేటా మోడల్ గురించి మొట్టమొదటగా చెప్పిన పర్సన్ ఎవరు అన్నట్టయితే ఈఎఫ్ కార్డ్ అనే డేటాబేస్ ప్రొఫెషనల్ ఎడ్గర్ ఎఫ్ కార్డ్ అనే డేటాబేస్ ప్రొఫెషనల్ 1970s లో మీకు రిలేషనల్ డేటా మోడల్ ఏం చేయడం జరిగింది తను ఇన్వెంట్ చేయడం జరిగింది డెవలప్ చేయడం జరిగింది అంటే డేటాని తను ఏం చేసుకోమని చెప్పడం జరిగింది డేటాని టేబుల్స్ లో కెప్ట్ చేసుకోండి డేటాని టేబుల్స్ లో గనక కెప్ట్ చేసుకున్నట్టయితే మీరు హైరార్కికల్ డేటా మోడల్లో ఏమి అచీవ్ చేయలేకపోయారో నెట్వర్క్ డేటా మోడల్లో ఏమి అచీవ్ చేయలేకపోయారో దాన్ని మీరు ఏం చేయగలుగుతారు రిలేషనల్ డేటా మోడల్లో మీరు అచీవ్ చేయగలుగుతారు అని చెప్పడం జరిగింది దట్ మీన్స్ డేటా ఇండిపెండెన్స్ వస్తుంది స్ట్రక్చర్ ఇండిపెండెన్స్ వస్తుంది అని చెప్పడం జరిగింది దెన్ తను చెప్పిన థియరిటికల్ పాయింట్స్ ని బేస్ చేసుకునే ఫర్దర్ గా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మీకు ఏంటంటే ఆ ఈఎఫ్ కార్డ్ ద్వారా ఏ థియరిటికల్ కాన్సెప్ట్స్ అయితే చెప్పబడ్డాయో దాన్ని బేస్ చేసుకుని మీకు డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఏం కబడ్డాయండి డెవలప్ కబడ్డాయి అలాగే ఈఎఫ్ కార్డ్ తన కంట్రిబ్యూషన్ కి కూడా తను చేసిన డేటాబేస్ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీలో తను చేసిన కంట్రిబ్యూషన్ కి కూడా తను ఏం చేయడం జరిగింది ట్యూరింగ్ అవార్డ్ అనేది తనకి కూడా ఇవ్వడం జరిగింది ఈఎఫ్ కార్డ్ కి కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఏ ఇయర్ లో 1981 లో బట్ అన్ఫార్చునేట్లీ ఎడ్గర్ ఎఫ్ కార్డ్ పాస్డ్ అవే ఇన్ 2003 తను 2003 లో తను చనిపోవడం జరిగింది ఎవరు ఈఎఫ్ కార్డ్ అనే ఆ డేటాబేస్ ప్రొఫెషనల్ పాస్డ్ అవే ఓకే చనిపోవడం జరిగింది ఓకే దెన్ ఆ తర్వాత మనకేంటంటే రిలేషనల్ తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్ ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేసెస్ అలాగే డేటా వేర్ హౌసింగ్ కి సంబంధించిన డేటాబేసెస్ మీకు ఏం కబడ్డాయండి డెవలప్ కబడ్డాయి అయితే మీకు 1976 లో పీటర్ చెన్ అనే పర్సన్ మీకు ఏం చేయడం జరిగింది ఈఆర్ డేటా మోడల్ ని డెవలప్ చేయడం జరిగింది ఈఆర్ డేటా మోడల్ ఎంటైటీ రిలేషన్షిప్ డేటా మోడల్ అంటే మీన్స్ డేటాబేస్ ని డిజైన్ చేసుకోవడానికి మనకు ఏంటి ఉండాలి పిక్టోరియల్ గా ఎలాగైతే మనం ఒక ప్రోగ్రామ్ రాయడానికి ఫ్లో చార్ట్ ఎలా తీసుకుంటామో అల్గారిథమ్ ప్లానింగ్ పర్పస్ కి ఎలా యూజ్ చేసుకుంటామో అలానే డేటాబేస్ డిజైన్ చేసుకోవడానికి అంటూ
मन की टूल्स उंडाली मीन्स डायग्रामेटिकल रिप्रेजेंटेशन उंडाली अनि चेप्पि मीकु 1976 लो पीटर चेन अने पर्सन एं चेयडं जरिगिंदि ईआर डेटा मोडल ने एं चेयडं जरिगिंदि डेवलप चेयडं जरिगिंदि तनु डेवलप चेसिन ईआर डेटा मोडल नि डेटाबेस डिजाइनर्स डेटाबेस नि डिजाइन चेसुकोवडानिकि एं चेयडं जरिगेदि यूज चेसुकोवडं जरिगेदि वाटिल्नि मनं एंटंटामु ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్స్ అని చెప్పి కాల్ చేస్తాం. ఎప్పుడు తను ఐఆర్ డేటా మోడల్ ని ఇన్వెంట్ చేయడం జరిగిందండి? 1976 లో తను ఇన్వెంట్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ దట్ మీకు 1980s లో మీకు ఏంటంటే 1980s ఐబిఎం వాళ్ళ ద్వారా మీకు SQL స్టాండర్డ్ కొరీ లాంగ్వేజ్ అనే ఒక స్టాండర్డ్ కొరీ లాంగ్వేజ్ ఏం కబడింది మీకు డెవలప్ కబడింది ఎప్పుడు 1980s లో. ఓకే, అది ఇట్ బికేమ్ వెరీ పాపులర్. అది ఏం కబడింది మీకు చాలా పాపులర్ కబడింది. ఆ తర్వాత 1990s లో కూడా EF కోడ్ ఏవైతే మనకి చెప్పడం జరిగిందో డేటాని టేబుల్స్ లో క్యాప్చర్ చేసుకోవడం అని చెప్పడం జరిగిందో ఆ థియరిటికల్ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకుని చాలా లాట్ ఆఫ్ డేటాబేసెస్ మీకు ఏం కబడ్డాయండి డెవలప్ కబడ్డాయి 1990s లో. మీకు ఏంటంటే DB2 అని, Oracle అని, Informix అని సెవెరల్ డేటాబేసెస్ మీకు ఏం కబడ్డాయండి డెవలప్ కబడ్డాయి 1990s లో. ఓకే, డేటాబేసెస్ అన్ని కూడా పవర్ఫుల్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ గా మీకు ఏం కబడ్డాయండి పాపులర్ కూడా కబడ్డాయి. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇవాల్యూషన్ ఆఫ్ డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎలా స్టెప్ బై స్టెప్ మీకు ఎలా డెవలప్ కబడింది ఎలా ఇవాల్యుయేట్ కబడింది ఇవాల్యుయేషన్ కబడింది అనేది చెప్పే టాపిక్కే ఇవాల్యుయేషన్ ఆఫ్ డిబిఎంఎస్ అంటే మీన్స్ 1960s లో ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా డేటా అనేది ప్రాసెస్ కబడేది. దెన్ ఆ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఆ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేయడానికి డేటాబేసెస్ ని ఇన్వెంట్ చేయాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. డేటాబేసెస్ ని ఇన్వెంట్ చేయడంలో మీకు ఏంటంటే సెవెరల్ డేటాబేసెస్ మీకు ఏం కబడ్డాయి డిఫరెంట్ డేటా మోడల్స్ ని బేస్ చేసుకుని సెవెరల్ డేటాబేసెస్ మీకు ఏం కబడ్డాయి డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఏం కబడ్డాయి డెవలప్ కబడ్డాయి. ఆ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఐఎంఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ డేటాబేస్ సాఫ్ట్వేర్ మీకు డెవలప్ కబడింది. దేని బేస్ చేసుకుని హైరార్చికల్ డేటా మోడల్ ని బేస్ చేసుకుని డెవలప్ కబడింది. అయితే హైరార్చికల్ డేటా మోడల్ లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. హైరార్చికల్ డేటా మోడల్ మల్టిపుల్ పేరెంటేజ్ అనేది ఏం చేయదు సపోర్ట్ చేయని కారణంగా దాన్ని ఓవర్కమ్ చేయడానికి నెట్వర్క్ డేటా మోడల్ డెవలప్ కబడింది. ఒక కాన్ఫరెన్స్ హెల్డ్ చేయబడింది కొడాసిల్ అని చెప్పి ఆ కాన్ఫరెన్స్ లో నెట్వర్క్ డేటా మోడల్ ని మీకు ఏం కబడడం ఏం చేయడం జరిగింది ఒక DBTG ద్వారా డేటాబేస్ టాస్క్ గ్రూప్ వాళ్ళ ద్వారా మనం చెప్పుకుంటాం డేటా మోడల్స్ లో ఇంకా డీటెయిల్ గా చెప్పుకుంటాం నెట్వర్క్ డేటా మోడల్ గురించి. దెన్ వాళ్ళ ద్వారా మీకు ఏం కబడింది ఒక నెట్వర్క్ డేటా మోడల్ ఏం కబడింది డెవలప్ కబడింది. ఈ నెట్వర్క్ డేటా మోడల్ ఏంటంటే మల్టిపుల్ పేరెంటేజ్ ని కూడా మీకు ఏం చేస్తుంది సపోర్ట్ చేస్తుంది. అయితే హైరార్చికల్ డేటా మోడల్ కానివ్వండి నెట్వర్క్ డేటా మోడల్ కానివ్వండి మీకు ఏంటంటే ఇందులో కూడా మనకి ఏంటున్నాయి ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ లో కూడా మనకి ఏంటున్నాయి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అంటే మీకు డేటా డిపెండెన్స్ ని కంటైన్ చేసేవి స్ట్రక్చర్ డిపెండెన్స్ ని కంటైన్ చేసేవి ఈవెన్ నెట్వర్క్ డేటా మోడల్ కూడా ఆ డిపెండెన్సీస్ ని ఏం చేయడం జరిగేది లిమిటెడ్ గానే వాటిని లిమిటెడ్ గానే వాటిని ఓవర్కమ్ చేయగలిగింది కానీ కంప్లీట్ గా ఓవర్కమ్ చేయలేకపోయింది. కాబట్టి ఆఫ్టర్ దట్ మీకు ఏంటంటే ఆ డేటా ఇండిపెండెన్స్ ని అచీవ్ చేయడానికి స్ట్రక్చర్ ఇండిపెండెన్స్ ని అచీవ్ చేయడానికి రిలేషనల్ డేటా మోడల్ ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఎవరు ఇన్వెంట్ చేశారు రిలేషనల్ డేటా మోడల్ ని ఎడ్గర్ ఎఫ్ కార్డ్ అనే పర్సన్ ఇన్వెంట్ చేయడం జరిగింది. ఆ ఎడ్గర్ ఎఫ్ కార్డ్ అనే పర్సన్ ద్వారా డెవలప్ చేసినవే మనం ఏం చెప్పుకుంటాము కార్డ్ రూల్స్ అని కూడా చెప్పుకుంటాము. మనం ఫర్దర్ టాపిక్స్ లో కార్డ్ రూల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. అయితే డేటాబేస్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీలో తను చేసిన కంట్రిబ్యూషన్ కి తను చేసిన ఎఫర్ట్స్ కి తనకి ఏం చేయడం జరిగిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన్ని ఏం చేయడం జరిగింది చ్యూరింగ్ అవార్డుతో తన్ని సత్కరించడం జరిగింది 1981 లో. దెన్ తను అన్ఫార్చునేట్లీ 2003 లో తను పాస్డ్ అవే చనిపోవడం జరిగింది. ఓకే ఫైన్, తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు
relational database data model tarvata object oriented data models alage object relational data models ni base cheskuni kuda databases em kabattai meeku develop kabattai ante means objects ni base cheskuni ante means meeku java front end java back end databases connectivity dwara meeku koni databases nane develop kabattam jarigindi tarvata coming upcoming years lo meeku entante 1980s lo IBM वाल द्वारा SQL अने स्टैंडर्ड क्वेरी लैंग्वेज डेवलप कबड़िंदी अलगे 1990s लो EF कोड द्वारा डिफाइन चेयबडिना कॉन्सेप्ट्स नी यूज चेसुकुंटू अंटे डेटा नी टेबल लो कैप्ट चेसुकुंटू ओके मीकु डिफरेंट पवर्फुल DBMS सॉफ्टवेयर्स डेवलप कबड़ाई आ DBMS पवर्फुल सॉफ्टवेयर्स IBM की संबंधिंचिन DB2 Oracle की संबंधिंचिन Oracle Corporation की संबंधी Oracle अलगे Informix, Sybase इला Ingres सो मेनी DBMS सॉफ्टवेयर डेवलप कबड्डाई दीज आर द पवरफुल डेटाबेस सॉफ्टवेयर्स नाउअडेज सॉफ्टवेयर्स ने मन एम चेयडम जरुगुतुंदी MS SQL सर्वर कानिवंडी DB2 कानिवंडी लेदा Oracle कानिवंडी मनम रियल टाइम अप्लिकेशन्स लो बैक एंड गा అంటే డేటాని క్యాప్చర్ చేసుకోవడానికి బ్యాక్ ఎండ్ లో ఈ DBMS సాఫ్ట్‌వేర్స్ ని ఏం చేసుకుంటున్నాము యూటిలైజ్ చేసుకుంటున్నాము ఓకే అంతే కాకుండా ఇనిషియల్ గా మనకి డేటాబేస్ ని ఇనిషియల్ గా ఇంట్రోడ్యూస్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ గురించి ఇనిషియల్ గా చెప్పింది ఎవరు అంటే చార్లెస్ బ్యాచ్మెన్ అతను జనరల్ ఎలక్ట్రిక్ కి సంబంధించిన ఒక ఎంప్లాయీ తను చేసిన కంట్రిబ్యూషన్ కి కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు తన్ని కూడా ఏం చేయడం జరిగింది ట్యూరింగ్ అవార్డ్ తో తన్నే చేయడం జరిగింది సత్కరించడం జరిగింది ఇస్ ఈక్వల్ టు ఆస్కార్ అవార్డ్ తో సమానము నేను నెట్ లో చూడడం జరిగింది ట్యూరింగ్ అవార్డ్ గురించి అది ఇట్ ఇస్ ఈక్వల్ టు ఆస్కార్ అన్నమాట అంటే ఎవరైతే కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ లో ఒక న్యూ ఇన్నోవేషన్స్ ని ఎవరైతే డెవలప్ చేస్తారో అలా ఇన్నోవేషన్స్ ని డెవలప్ చేసిన వాళ్ళని ఏం చేయడం జరుగుతుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఆ ట్యూరింగ్ అవార్డ్ తో ఏం చేస్తారు సత్కరిస్తారు ఓకే Then that is all about evaluation of DBMS, right? Thank you.